విజ్ఞప్తి. తెలంగాణ సాధన తర్వాత తెలంగాణ ప్రజలు కోరుకున్నటువంటి ప్రజాస్వామ్య తెలంగాణ, ప్రజా తెలంగాణ, ప్రజా పరిపాలన లేకపోవడం, అవినీతి అక్రమాలు విపరీతమై రాష్ట్ర ప్రజలు నీతి బాధలకు గురవుతున్న సందర్భంలో మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో గౌరవనీయ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి ఆశీస్సులతో ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థిగా నేను కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడటం జరిగింది. తప్పకుండా ఖమ్మం నియోజకవర్గ ప్రజలే కాకుండా జిల్లా ప్రజలు నా గతాన్ని గమనించినటువంటి మీరు నా ప్రవర్తనని, నా కార్యక్రమాల్ని, జిల్లా అభివృద్ధిలో నా భాగస్వామ్యాన్ని అనుభవించినటువంటి, ఆస్వాదిస్తున్నటువంటి ఖమ్మం ప్రజలందరూ 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి రేపు రాబోయేటటువంటి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అండదండలుగా ఉండేటట్టుగా మమ్మల్ని శాసనసభకు పంపిస్తారనే విశ్వాసం నమ్మకం మాకుంది. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఖమ్మం జిల్లానే కాకుండా తెలంగాణ యావత్తు కావలసినటువంటి, ఆగిపోయినటువంటి, మిగిలిపోయినటువంటి, లేక అవినీతితో కూరుకుపోయినటువంటి వ్యవస్థల్ని బాగు చేస్తూనే తెలంగాణ సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి తెలంగాణకి ప్రజలందరూ ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండేటట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని చెప్పి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. అక్కడ ఉంటుంది సార్ మాకు ఇన్స్ట్రక్షన్ అలా ఉన్నాయి సార్, బార్ వేసాము రా, మాకు ఇవ్వండి సార్, మాకు ఇవ్వండి. ఇక్కడ చూడలేదు కానీ
ولكن هناك